కలువాయి మండలం కేసమనేనిపల్లి పంచాయతీలో అధికారులు సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఈ ఆడిట్ లో ఉపాధి హామీ పనులలో 17 లక్షల గోల్మాల్ జరిగినట్లు అధికారులు తేల్చారు. ఉపాధి హామీ పనుల్లో తమకు అవకాశం కల్పించడం లేదని కేసమనేని పంచాయతీలో గల తిరుమల పాడుకు చెందిన గిరిజన మరియు బీసీ మహిళలు వాపోతున్నారు. తమకు కూడా ఉపాధి హామీ పని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి హామీ పనులలో బినామీ పేర్లతో ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నారని విమర్శించారు. పువ్వాడి సుజాత ఈమె మాస్టర్ ముగించిన తర్వాత 6 రోజులకు నేమ్ యాడ్ చేశారు అనమాట. 682 రూపాయలు ఇతను చెడ్డామని సంబంధించి 6 రోజులు మాస్టర్ ముగించిన తర్వాత యాడ్ చేశారు 1000 రూపాయలు. ఇతను 6 రోజులు నేమ్ యాడ్ చేశారు. ఏ రోజు పనికి పోయారు? ఇవన్నీ డూప్లికేట్ పేర్లా? మొత్తం డూప్లికేట్ పేర్లే. తర్వాత తలప నేను సుబ్బమ్మ ఏమి 5 రోజులకు నేమ్ యాడ్ చేశారు. ఎంత అమౌంట్? 5 రోజులకి మీరు ఎంక్వైరీ అధికారికి వచ్చినప్పుడు ఎంక్వైరీ అయితే సమాధానం ఇప్పుడు రాసిమని చెప్పి మేము రాస్తామని చెప్తాను కదా. ఎక్కడ 10 కిల్లు అడిగాం సార్, అప్పుడు ఊరు చెప్పలేదు. ఇంతమంది తినామంటారు అడగండి, చెప్పలేదమ్మా. వైట్ పేపర్లు ఇచ్చాం సార్ వాళ్ళకు రామని, దాన్ని ఏమంటారు చెప్పండి. వైట్ పేపర్లు ఇచ్చాను రాసిమ్మని చెప్పి రాసేలా నాకు వాళ్ళకి అడగండి. అక్కడ ఉన్నారు సార్ మీరు ఇచ్చింది తీసుకొని వస్తేనే గ్రూప్ లెక్క రాండి, లేకపోతే వద్దని ఇదే మాట చెప్పిను. కాబట్టి మేమందరం కూడా ఆగిపోయిను, మమ్మల్ని అసలు చెప్పను కూడా చెప్పలేము. మళ్ళీ మీరు రాండమ్మా, మేము పని చూపిస్తాము. నేను చూపించేది మేము మీరు చేసుకోండి, అది నాది బాధ్యత అని చెప్పను కూడా ఎవరు చెప్పలేదు. ఆంజనేయులు ఎస్ ఆంజనేయులు సంకల ఆంజనేయులు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మమ్మల్ని పిలిచిన వాళ్ళు కూడా ఎవరు లేరు. మమ్మల్ని వాళ్ళ గ్రూపుల్లో ఓళ్ళు వరకే ఓళ్ళు మా వాళ్ళ మా పేర్లని కూడా మమ్మల్ని అసలు పట్టించుకోవటం లేదు.
వాళ్ళ వరకే పోయి వాళ్ళ వరకే చేసుకొని వాళ్ళ వరకే వస్తాం. అందుకని ఏదో ఒకటి చేసి మమ్మల్ని వరకు మా వాళ్ళందరికీ న్యాయం చేసి మమ్మల్ని ఏదో ఒకటి చేసేటట్టు చూడండి. పేరు లేని వాళ్ళు పాతరు చేసుకుంటారు, పేరు లేని వాళ్ళకి కూడా డబ్బులు పడుతున్నాయి తెచ్చుకుంటారు, అన్ని జరుగుతున్నాయి. అడిగినా నేనే రెండు మూడు తడవలు అడిగితే గొడవకు వచ్చారు. మీ ఉండయి మీ చేస్తాము మీ చేస్తాం అనేది, కానీ మమ్మల్ని పట్టించుకునేవాళ్ళే లేరు. పేరు లేని వాళ్ళు కూడా గ్రూపుల్లో లేని వాళ్ళు కూడా పని చేయని వాళ్ళు కూడా పోయి వాళ్ళందరూ ఎక్కించుకోవటం, వాళ్ళకి డబ్బులు పట్టడం, ఒక్కొక్కరు డబ్బులు తెచ్చుకుంటుంటే చూస్తా కూడా ఉన్నాం మేము. వాళ్ళకి చేయకుండా కూడా డబ్బులు పడుతున్నాయి, ఎట పడుతున్నాయి. మేము అడగను కూడా అడిగినాం, అప్పుడు అడిగినప్పుడు మీ అవి వస్తున్నారులే చేస్తున్నారులే అని మాట కూడా మాట్లాడారు. ఇప్పుడైతే ఈ రెండు నెలల నుంచి మమ్మల్ని పిలిచిన వాళ్ళు లేరు, మేము పనికి పోలేదు. మమ్మల్ని ఎడంగా పెట్టేసారు. మమ్మల్ని అంతా కూడా పిలుస్తారు. మా బుక్కులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, కరువు పనిలో పేర్లు ఉన్నాయి. మాకు కూడా ఒక వీరు అందరూ కానీ మమ్మల్ని కొంతమంది అసలు పేర్లే లేకుండా చేసేస్తారు. కొంతమంది పేర్లు లేవు బట్టి పేర్లు లేకుండానే వెళ్ళిపోయి పేర్లు లేవని అనేం తినేము. కాగితాలు ఇచ్చి మమ్మల్ని ఎక్కియండి అని అన్నా కూడా కాగితాలు ఇచ్చి పక్కన పడేస్తారు. పక్కన పడేసి చేస్తాంలే చూస్తాంలే అనేవాళ్ళు పేర్లు పని ఉందమ్మా. ఇది మా సమస్య, మా తీరవాళ్ళు.